ఈ నేషనల్ పార్టీల గురించి మాట్లాడుకుంటే ఏంటి బీజేపీ భవితవ్యం ఏంటి, ఇంకా కాంగ్రెస్ పని అయిపోయింది అనుకోవచ్చా? కాంగ్రెస్ పని అయిపోయిందని చాలాసార్లు అనుకున్నారు, ఇప్పుడేం కాదు. సో అయిపోయింది అనుకున్న ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వస్తూనే ఉంటుంది. సో భారతదేశ వ్యాప్తంగా రెండే రెండు జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. ఈ రెండు పార్టీలు ఉండాల్సిందే. ఈ మన భారతదేశం ఉన్నన్ని రోజులు ఈ పార్టీలు ఉంటాయి, బట్ అడ్మినిస్ట్రేటర్లు మారుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి పార్టీలకు, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అంటే కొన్ని కమ్యూనిటీలు లేనటువంటి కొన్ని పార్టీలను మనం ఊహించలేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పటివరకు బాగుంది అంటే, ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నంతకాలం బాగానే ఉంది. ప్రణబ్ ముఖర్జీని తీసుకుపోయి పక్కన పెట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయింది. బీజేపీ పార్టీ కూడా అంతే. బీజేపీ పార్టీ అద్వానీని పక్కన పెట్టినప్పటి నుండి నడుస్తుంది, అఫ్కోర్స్ పేరు బాగానే ఉంది. బట్ ఇక్కడ బీజేపీ పార్టీని నేను పవర్ స్టార్ జాతకంతో కంపేర్ చేస్తాను. అంటే పవర్ స్టార్ జాతకం ఏం తగ్గల, బట్ పొలిటికల్గా యోగం లేదు. బట్ బీజేపీ యోగంలో ఉంది, ఎప్పుడేమవుతుందో తెలియదు. ఎందుకంటే భారతదేశాన్ని భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యం కమ్ముకోబోతుంది. 2020 మార్చి కల్లా భారతదేశంలో 100కు 90 కుటుంబాలు గజగజ వణికే పరిస్థితికి వస్తాయి. 100,000 రూపాయలు ఉండేవాడు 100 కోట్లతో సమానంగా భావింపబడే పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ నేను చెప్పినప్పుడు కామెడీగా ఉంటాయి, 2020 మార్చి కల్లా సీరియస్గా ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటికే బట్టల షాపు వాళ్ళు, అంటే పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళు ప్రతిరోజు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేవాడు 20,000కే సామాన్లు కొనుక్కొని పోతున్నాడు, 80,000 కొనట్లేదు. అట్లానే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ బెంచ్ మీదకి పెట్టినాయి ఉద్యోగస్తులందరినీ. ఆల్రెడీ కార్ల పరిస్థితి 22% పడిపోయింది కొనడము, 2 వీలర్స్ పరిస్థితి పనిపోయింది. అట్లనే ఒక బిస్కెట్ కంపెనీకి సంబంధించి 10,000 మంది ఉద్యోగస్తులను తీసేసింది కంపెనీ. సో ఆర్థిక మాంద్యము ప్రపంచ దేశాలను ఎలాగైతే భయం పెట్టదలుచుకుందో, భారతదేశాన్ని అంతకంటే ఎక్కువ పెట్టదలుచుకుంది. 2002 2009 ప్రాంతంలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యంలో భారతదేశం బయటపడింది, కానీ ఇప్పుడు బయటపడదు. కారణం ఏమిటంటే, 2004 తర్వాత స్పెండింగ్ కల్చర్ పెరిగింది భారతదేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో స్పెండింగ్ కల్చర్ పెరిగింది. అంతకుముందు 100 రూపాయల్లో 90 రూపాయలు దాచిపెట్టుకుంటే, ఇప్పుడు 100 రూపాయలకు 10 రూపాయలు అప్పు చేసి మరీ ఖర్చు పెడుతున్నాం. సో స్పెండింగ్ కల్చర్ పెరిగినప్పుడు నికర డబ్బు అనేటువంటిది జనాలు 10 లక్షలు కూడా దాయలేనటువంటి పరిస్థితికి నెట్టబడ్డారు. 2002కు పూర్వం డబ్బులు దాచేవాళ్ళు ఇప్పుడు దాయడం లేదు, ఖర్చు పెడతా ఉన్నారు. సో జనాల దగ్గర లిక్విడిటీ లేదు. దీని పరిణామాలు ఎలా ఉంటాయి? ఎక్కువగా ఏ రంగాలు? ఎబో మిడిల్ క్లాస్ అందరి మీద దీని పరిణామక్రమం ఉంటుంది. ఎబో మిడిల్ క్లాస్ అందరి మీద ఉంటుంది. టాప్ బిజినెస్ మ్యాన్ల దగ్గర ఉంటుంది. మీకు కార్లు ఫస్ట్ షెడ్కి వచ్చేది కార్లు. ఫస్ట్ మీకు బిఎండబ్ల్యూ దగ్గర నుండి ఆడిలిని మొత్తం రిటర్న్ వచ్చేస్తాయి. ఇప్పుడు సేల్స్ మీకు హైదరాబాదులో, నా నేను చెప్పే మాటలకి సాక్ష్యం కావాలంటే, ఈ డిసెంబర్ కల్లా హైదరాబాద్లో సెకండ్ కార్స్ సేల్స్ షోరూములు 300% పెరుగుతాయి. భారతదేశం మొత్తంతో పాటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా పెరుగుతాయి. మీకు జనాలు డబ్బు ఖర్చు పెట్టాలంటే భయపడతారు. రెస్టారెంట్ల తాకిడి తగ్గిపోతుంది, సినిమా థియేటర్ల తాకిడి తగ్గిపోతుంది, జనాలు సినిమాలు ఖర్చు పెట్టే విధానం తగ్గిపోతుంది. ఎందుకంటే డబ్బులు ఉండవు జనాల దగ్గర. మీకు సాఫ్ట్వేర్ రంగం పడిపోతుంది. ఎందుకంటే అన్నింటి మీద డిపెండెన్సీ బాగా ప్రభావాన్ని చూపించేది సాఫ్ట్వేర్ రంగం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ను ప్రభావం చేసేది వాళ్ళు. ఎందుకంటే నెలకు 1.5 లక్షల జీతం వచ్చేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు 13,345 నెలకు 45,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఆ 45,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఏం చేస్తాడు? మెల్లిగా పోయి ఒక 45,000 45 లక్షల కోటి రూపాయల ప్రాపర్టీ దూషితానికి ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టకుండా ఎగ్గొట్టడానికి కోసం ఈ ఇల్లు తీసుకుంటాడు. సో ఇట్ట చేసిన వ్యవహారాలే. ఇప్పుడు ఏమైపోయింది, ఎప్పుడైతే ఆయన ఉద్యోగం పోయిందో ఆటోమేటిక్గా ఆ ఇన్కమ్ ట్యాక్స్ అది కట్టలేడు, నెలకు ఇన్స్టాల్మెంట్ కట్టలేడు, లోన్ కట్టలేడు, దాన్ని అమ్ముకోలేడు. అంటే నా గర్కా నా ఘాట్కా అంటాం. ఎటు కాకుండా రెంటికి చెడ్డ రేవడి కింద అయిపోతుంది పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితిలోకి భారతదేశం నెట్టబడ్డప్పుడు దీన్ని అప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారు? దీనికి మూలమైనటువంటి బాధ్యత ఎవరు వహించాలి అనేది క్వశ్చన్ మార్క్. అప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుంది. సో ఒకసారి మళ్ళీ రాజకీయాల దగ్గరకు వస్తే, ఇప్పుడు 2024లో ఏంటి నేషనల్లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది? నేను అదే చెప్తున్నా ఇప్పుడు దానికి ఆన్సర్ ఇదే ఇందాక చెప్పిందే. ఇప్పుడు 2020 మార్చి వరకు వచ్చేటువంటి ఆర్థిక మాంద్యాన్ని ఎవరు భుజాన వేసుకుంటారు, ఎవరు రక్షిస్తారు, ఎవరు భారతదేశాన్ని బాగుపరుస్తారు? ప్రపంచవ్యాప్తంగా 2014 ముందు 3వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ప్రస్తుతం 7వ స్థానంలోకి నెట్టబడింది. సో మన దగ్గర ఉన్నటువంటి బంగారు నిల్వలు కానీ డాలర్ నిల్వలు కానీ అవి ఇప్పుడు మనల్ని ఆదుకునే పరిస్థితిలో ఉన్నాయా? మన జీడిపి పరిస్థితి ఏంది? 12 GDP నుండి ఇవాళ 7% జీడిపికి వచ్చినాం భారతదేశంలో. తలసరి ఆదాయం కానీ వ్యక్తిగత ఆదాయం కానీ వాటి పరిస్థితి ఏమిటి?
ఒకవేళ ఆర్థిక మాంద్యం కనుక నిజంగా భారతదేశం మీద దాడి చేస్తే ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ మన మీద ఉంటే మరి భారతదేశం ఎట్లా గట్టెక్కుతుంది? ఒకవేళ నిజంగానే ఆర్థిక మాంద్యం దెబ్బపడితే దానికి బాధ్యత వహించేటువంటి నాయకుడు ఎవరు? ఏ కారణాల వల్ల ఆర్థిక మాంద్యం పడింది? మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేటువంటి 2024 ఎలక్షన్లను కమాండ్ చేస్తాయి. అంటే నేను పూర్తిగా ఇప్పుడే మాట్లాడడం భావ్యం కాదు కాబట్టి నేను నర్మగర్భంగా తెలిసి తెలియకుండా అట్లా టచ్ చేస్తూ మాట్లాడుతున్నా. సో ఆ బాధ్యత తీసుకునే వ్యక్తి మరి అప్పుడు పీఠంలో ఉంటాడా? మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు? రెండవది, కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు పార్టీల యొక్క భవితవ్యాన్ని మారుస్తుంటాయి. ఎగ్జాంపుల్, ప్రపంచంలో భారతదేశంలో తిరుగులేనటువంటి నాయకుడిగా పేరు భావింపబడ్డటువంటి అద్వానీ గారి పరిస్థితి వల్ల మనం చూస్తున్నాం. సో చాలామంది, కొంతమందిని కొన్ని ప్లేసుల్లో ఎక్కించడం వల్ల, కొంతమందిని కొన్ని ప్లేసుల్లోకి దించడం వల్ల పార్టీ యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ఎగ్జాంపుల్, ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఇట్లుండేది కాదు. ఆయనను ఎప్పుడైతే తీసుకుపోయి రాష్ట్రపతిగా కూర్చోబెట్టారో అప్పుడే కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది. సో అట్లనే ఏ పార్టీ కూడా రాసుకొని రాలా ఇన్ని సంవత్సరాలు ఉంటామని. 2023లో ఏం జరగబోతుంది అనేటువంటిది చాలా విషయాల మీద, ముఖ్యంగా ఆర్థిక మాంద్యం మీద అప్పటి ఎలక్షన్ ఆధారపడి ఉంటాయి. రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఏమంటారు? రాహుల్ గాంధీ జాతకంలో ఆయనకు రాజయోగం లేదు, పెళ్లి యోగం లేదు, వెరీ క్లియర్. సో రేపొద్దున కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వచ్చినా ఆయన ప్రైమ్ మినిస్టర్ కాడు, పూర్తి మెజారిటీ వచ్చినా కాడు. ఓకే.